ఇద్దరు భార్య భర్తలు లేదా ఇద్దరు ఆడ మగ కలిసి సెక్స్ చేస్తే కడుపు వస్తుందని మనకు తెలుసు. అయితే పాము వలన కడుపు వస్తుందని మీకు తెలుసా? పాము వలన కడుపు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం వింటే మీకే అర్థమవుతుంది. ప్రేయసి మీద పిచ్చి ప్రేమ వలన అనుమానం అనే మాయరోగం ఉండడం వలన అతి తక్కువ తెలివితనం వలన ఒక ప్రియుడు చేసిన పనికి ఒక అమ్మాయికి పాము వలన కడుపు వచ్చింది. మరి ఆ ప్రియుడు చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికాలో నివసించే 49 ఏళ్ల మరియా అనే మహిళ జెలస్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే ఇతనికి జెలసీ అనుమానం ఎక్కువ. ఆమె ఇంకెవరిని లవ్ చేయకూడదు అని ఒక దారుణానికి ఒడిగట్టాడు. అదేంటి అంటే ఒకసారి ఆమెకు కడుపు నొప్పి వస్తే తగ్గిస్తా అని ఆమెను ఒక బిషప్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ దొంగ బిషప్ ఏం చేశాడంటే గోధుమ పిండితో తయారు చేసే మూతి అనే చిరుతిండి లోపల పామును కప్పి ఉంచి ఆ చిరుతిండిని తినమని ఆమెకిచ్చాడు. దీన్ని తింటే మీ కడుపు నొప్పి తగ్గిపోతుందని మాయ మాటలు చెప్పాడు. దాంతో ఆమె ఆ పదార్థాన్ని తినింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె కడుపులో ఏదో పెరుగుతున్నట్టు అనిపించింది. దాంతో ఆమె డాక్టర్ను సంప్రదించింది. డాక్టర్స్ ఆమెను చెకప్ చేసి ఆమెకు రక్తం చాలా తగ్గిపోయిందని ఆమెకు వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. అయితే సర్జరీకి డబ్బులు ఖర్చవుతాయి అని చెప్పింది. అయితే సర్జరీ చేయించుకోవడానికి ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం, కొన్ని రోజులు అయ్యాక సర్జరీ చేయించుకుంటా, ఇప్పుడు మందులు ఇవ్వండి అని చెప్పి మందులు మాత్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె పళ్ళు ఒక్కొక్కటి ఊడిపోవడం జరిగింది. బిషప్ ను కలిసిన తర్వాత ఆమె ప్రియుడు ఆమెను కలవడం మానేశాడు. ఆమెకు అప్పుడు డౌట్ వచ్చింది. బిషప్ దగ్గరకు వెళ్ళాకనే నాకు ఇలా జరుగుతోంది, ఆ బిషప్ తన ప్రియుడు కలిసే ఏదో చేశారు అనే అనుమానం పడ్డది. బిషప్ ఇచ్చిన ఆ పదార్థం వలనే ఇలా జరిగింది అని అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా హాస్పిటల్కు వెళ్లి స్కాన్ చేసి చూస్తే ఆమె కడుపులో ఒక పెద్ద పాము పెరుగుతుంది. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే సర్జరీ చేయించుకుని ఆమె కడుపులో నుంచి పామును బయటకు తీశారు. అయితే ఈ విషయం గురించి ఒక సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ జెలసీ డౌట్ ఉన్న ప్రేమికులే ఇలా చేస్తారని చెప్పాడు. ఇలా చేయడం వలన అతనికి ఏం లాభం అంటే ఈమెతో ఇంకెవరైనా సెక్స్ చేస్తే అతను వెంటనే చనిపోతాడు, అందుకే ఇతను కూడా చనిపోతాడని ఆమెను కలవడం కూడా అతను మానేశాడు. విన్నారుగా, ప్రేమించిన అమ్మాయి మీద అనుమానం ఉండి ఈ ప్రియుడు చేసిన పనికి ఆ అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి. అలాగే ప్రేమ పేరుతో ఇలాంటి పనులు చేసే వ్యక్తుల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.